हाय फ्रेंड्स, वेलकम टू वीकेंड फार्मिंग एंड एंटरटेनमेंट चैनल। नेनु मी अर्षद। चाला मंदी नेनु लास्ट वीडियो पेट्टिन दानिकि सूपर नेपियर वद्दु ना माट विनंडि अदि इदि चेप्पानु। सो दानिकि मिक्स्ड कामेंट्स वच्चायि। कोंतमंदि कोपम वच्चिंदि, कोंतमंदिकि करेक्ट अनिपिंचिंदि। सो चूडंडि, मोत्तं वीडियो विनालि, एक्कड तप्पु चेस्तुन्नारु अनेदि कूडा नेनु चेप्पानु। अदि तेलियकुंडा चाला मंदि कामेंट्स पेट्टारु, అట్లా కాదు ఇట్లా కాదు మంచిది అని చెప్పి। ఇంకా ఒకతనైతే కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది, సో కాబట్టి కాల్షియం టానిక్ వాడుకోండి, రోజు కాల్షియం టానిక్ తాపించడానికి కుదురుతుందా షీప్ అండ్ గోట్లో। ఇదేమో డైరీ ఫామ్ కాదు, 10 20 పెట్టుకొని దాని దానాల్లో కలిపేసే దానికి దానికి వందల్లో ఉంటాయి మన దగ్గర। అండ్ నేను మేజర్గా పాయింట్ ఒకటి చెప్పాను, ఏంటి కరెక్ట్గా ఏజ్ మెయింటైన్ చేయడం లేదు అని చెప్పేసి। సో ఈరోజు ఇంకొక బ్రదర్ వెంకట్రావు సంథింగ్ ఆయన కామెంట్ పెట్టారు, నేను 2 ఇయర్స్ నుంచి నడుపుతున్నా 60 బఫలోస్, వీ హ్యావ్ నో ప్రాబ్లం। కానీ ఆయన బ్యాలెన్స్ చేయడానికి, నేను చెప్తున్నా కదా 50 60 బఫలోస్కి వాళ్ళు సపరేట్గా దానా పెడతారు, దానికి సపరేట్గా కాల్షియం డైలీ ఇస్తారు। పాలు ప్రొడ్యూస్ అవ్వాలంటే డైరీలో ఖచ్చితంగా మినరల్ మిక్చరు కాల్షియము కంపల్సరీ। సో డై కాల్షియం ఫాస్ఫేట్ ఇస్తున్నాడు, 1 కేజీ మినరల్ మిక్చర్ ఇస్తున్నాడు, 60 బఫలోస్ ఆర్ ఫైన్। బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు అక్కడ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు। ఇంకా కొంతమంది ఈ స్టెమ్స్ ఏవైతే అమ్ముకుంటున్నారో వాళ్ళు ఆ స్టెమ్స్ సేల్ అవ్వడం లేదు, ఆగిపోతుంది తగ్గిపోతుంది ఇలాంటి దీనివల్ల అనేసి ఆలోచిస్తున్నారే తప్ప న్యాయంగా ఆలోచిస్తున్నారా? నాకు తెలుసు కొన్ని ఫార్మ్స్ ఓన్లీ వాళ్ళు అనిమల్స్కి అయితే మేపడం లేదు, ఓన్లీ స్టెమ్స్ అమ్ముకోవడానికి మాత్రమే సూపర్ నేపీని డెవలప్ చేసిన ఫార్మ్స్ కూడా ఉన్నాయి నాకు తెలుసు। సో ఇలా చాలా ఉన్నాయండి, వాళ్ళకి బాధ అయ్యిండొచ్చు, అరే భయ్ ఈయన చెప్పింది దీంతో విన్న వాళ్ళందరూ ఇవి మానేస్తారే కొనడము మాకు లాస్ అవుతుంది అనే రకంగా ఉండొచ్చు। సో అది నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి చెప్పలేదండి, నేను ఒక ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక ఫార్మర్కి తెలిసి తెలియక ఏదో ఈల్డ్ 200 టన్నులు వస్తుంది కదా అనేసి భ్రమపడి ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వస్తారో వాళ్ళ కోసం చెప్పాను, జాగ్రత్త పడేవాడు పడతాడు, లేనివాడు లేడు, నాకు సంబంధం లేదు అది, మీ బిజినెస్ పోగొడితే నాకు వచ్చేది ఏమీ లేదు। బట్ ఆపోజిట్లీ ఫైనల్లీ నేను చెప్పేది ఏంట్రా అంటే, అది డైరీ అయినా సరే అది షీప్ అండ్ గోట్ అయినా సరే ప్రాపర్ ఏజ్ మెయింటైన్ చేయకపోతే, కటింగ్ ఏజ్ మెయింటైన్ చేయకపోతే కాల్షియం డిఫిషియన్సీస్ వస్తాయి, కాల్షియం డిఫిషియన్సీ వస్తే అనిమల్ పడిపోతుంది। దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి రోజు కాల్షియం టానిక్లు లివర్ టానిక్లు తాపించుకోండి అంటే షీప్ అండ్ గోట్ ఫార్మింగ్లో అయ్యే పని కాదు। సో దానివల్ల నేను దానికన్నా మంచి గ్రాసెస్ ఉన్నాయి వాటిని వాడుకోండి, ఒకటిన్నర సంవత్సరం ముందే ఒక వీడియో చేయడం అనేది జరిగింది, సూపర్ నేపియర్ వద్దని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడూ చెప్తాను। ఇంకా కొంతమంది కట్ చేసి 2 3 రోజులకి మేపుకుంటే పోతుంది కదా అనేసి అంటున్నారు, చెరుకులోంచి రసం పిండితేనే బయటకు వస్తుంది కానీ అలానే ఉంచేస్తే బయటికి రాదు, కొంచెం కొద్ది వరకు తగ్గుతుంది అంతే తప్ప ఎండడం వల్ల బయట ఉండడం వల్ల కారిపోదు రసం దాంట్లో నుంచి। ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మేజర్గా ఏజ్ మెయింటైన్ చేయండి। ఈరోజు కట్ చేసిన గడ్డి మళ్ళీ కరెక్ట్గా 60 రోజుల తర్వాత కట్ చేయండి, 60 నుంచి 70 రోజులు 80 రోజులు టైం ఉంటుంది, ఆ లోపల మళ్ళీ కట్ చేసి మేపేయాలి, ఇది మెయింటైన్ చేయండి। సూపర్ నేపియర్ కూడా కరెక్టే, మెయింటైన్ చేయగలుగుతున్నారా? ఎంతమంది మెయింటైన్ చేయగలుగుతారు, ఎంతమంది మెయింటైన్ చేయలేకపోతారు? 95% కానీ 99% ఫెయిల్ అవుతారు దీంట్లో, అందుకని వద్దని చెప్తున్నా। మంచి గడ్లు ఏ ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి కూడా, చాలా ఉన్నాయి కూడా ఆల్రెడీ। జింజువా గడ్డి ఉంది, సూపర్గా ఉంటుంది, సన్న స్టెమ్స్, చాఫ్ కట్టర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ కోసేసినా కానీ మన షీపన్ కూడా తినేస్తాయి, బర్రెలు కూడా తినేస్తాయి। CYFS 29 ఎప్పటి నుంచో చెప్తున్నా, ఈ మధ్య చాలామందికి ప్రొవైడ్ కూడా చేశాను, సూపర్గా ఉంటుంది। డ్రౌట్ రెసిస్టెన్స్, వాటర్ ఒకవేళ లేకపోయి ఎండిపోయిన గడ్డి మళ్ళీ వర్షం పడగానే మొలిచే గడ్డి CYFS, CYFS 29 ఉంది, CYFS 31 ఉంది, CYFS 33 ఉంది। 31 ఎందుకో చాలామంది వద్దని చెప్పారు, సో నేను కూడా దాన్ని వద్దనే చెప్తున్నా, 29 బాగుంది, తర్వాత 33 బాగుంది, 29కి 33కి డిఫరెన్స్ ఏంటంటే 33 ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది, ఒకవేళ చాఫ్ కట్టర్ పని చేయకపోయినా కానీ డైరెక్ట్గా వేసినా అనిమల్స్ తినేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది। సో APBN ఉంది, కోఫోర్ కూడా చెప్పాను, ఎందుకంటే స్టెమ్ ఎక్కువ ఉండదు, ఆకు మాత్రమే ఉంటుంది,
ఓఫోర్ కూడా ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఏబిబిఎన్ వన్ ఉంది, ఇలా ఇన్ని గడ్లు ఉండగా ఎందుకు సూపర్ నేపర్కే వెళ్తున్నారు? దానివల్ల నష్టం ఉంది అని చెప్తున్నా అంతే. నేను తప్పుగా ఎవరిని గైడ్ చేయట్లేదు, ఉన్న నిజం చెప్తున్నా. మీరు మన రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చాలామంది ప్రొఫెసర్స్ చేసిన వీడియోస్లో కూడా మీరు మొత్తం వింటే, ఓపిక ఉండి మొత్తం వింటే వాళ్ళే ఒప్పుకున్నారు కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. సో నేను అదే చెప్పాను, నేనేం కొత్తగా మిస్లీడ్ చేయడానికి ఏం చేయట్లేదు, చెప్పట్లేదు. అండ్ డైరీ ఫామ్లు కూడా చాలామంది పెట్టారు, డైరీ ఫామ్స్లో కూడా దాని గురించి కూడా నేను ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటా. చాలా డైరీ ఫామ్స్ ఎక్కడున్నా కానీ వెళ్ళి కలుస్తూనే ఉంటాను, నేను చూస్తూనే ఉంటా. అన్ని డైరీ ఫామ్స్లో నేను చూసింది ఏంటంటే, ఒక గడ్డి జాతి తప్ప పప్పు జాతి లెగ్యూమ్ జాతికి సంబంధించినవి, కాయజాతి పప్పు జాతి గ్రాసాలు వాళ్ళు వేసుకోరు అసలు. ఎంతసేపు గడ్డి గడ్డి గడ్డి, దానా. నష్టం రాకుండా ఎక్కడి నుంచి లాభాలు వస్తాయి? మీరు ఏ డాక్టర్ చెప్పిన వీడియో అయినా చూడండి, ఏ రీసెర్చ్ సెంటర్ చెప్పిన డైరీ ఫామ్స్ మీద వీడియోస్ చూస్తే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తారు. అది షీప్ అయినా గోట్ అయినా ఏదైనా సరే బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తారు. అన్నీ ఉండాలి, పచ్చిగడ్డి ఉండాలి, ఎండుగడ్డి ఉండాలి, లెగ్యూమ్ ఉండాలి, నాన్ లెగ్యూమ్ ఉండాలి, దానా ఉండాలి, అప్పుడే అనిమల్ కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది, మీకు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయి. అది మాత్రం మనం చెయ్యం, ఎవరు చాలా వరకు చేయట్లేదు. డైరీ ఫామ్స్లో నేను చూసిన 90% డైరీ ఫామ్స్లో ఒక్కచోట కూడా లెగ్యూమ్ జాతికి సంబంధించిన పశుగ్రాసం వేయలేదు. వేసినా కానీ అక్కడ ఏదో వేసేసారు, కోసి వేయడానికి వాళ్ళకు అవ్వడం లేదు. అలాంటప్పుడు హెడ్ లూసన్ వేసుకోండి, ఈజీ కదా, కటింగ్ కూడా ఈజీనే. అవిసా ఇలాంటివి వేసుకోవడం కన్నా కష్టం అనిపించినప్పుడు హెడ్ లూసన్ వేసుకొని గడ్డి మాదిరిగా ఉంటుంది, కోసి వేసుకోవచ్చు. కానీ వేయరు, ఎంతసేపు సూపర్ నేపారు, అది ఇది వేసేసి అదే తీసుకొచ్చి మేపుతూ ఉంటారు. దానా కష్టమో పెరిగిపోయింది, బ్యాలెన్స్ చేయట్లేదు. సో బ్యాలెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. సో లెగ్యూమ్ జాతిలో ఎలా సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి లెగ్యూమ్ జాతిలో కూడా హెడ్జ్ లూసన్ ఉంది, లూసన్ ఉంది, అవిసా ఉంది, సుబాబులు ఉంది. ఒక్కసారి వేసుకుంటే సుబాబులు మీకు మానలు అయితే అవి ఎప్పటికైనా వస్తూనే ఉంటాయి, కాదు కొంచెం లేటుగా వస్తుంది. 8 నెలలు అట్లా పడుతుంది ఫస్ట్ కటింగ్ రావడానికి, 6 నెలలు 8 నెలలు. మంచి వర్షాకాలం, ఈ సీజన్ మంచిది. వర్షాలు పడి ఆపేసిన ఒక 5-10 రోజులు గ్యాప్లో బాగా దున్నేసుకొని వేసేసుకుంటే మంచి పుష్కలంగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఏ గ్రాస్ అయినా కానీ ఏ చెట్టు అయినా కానీ మొలిచేస్తుంది. సుబాబులైనా అవిస్ అయినా మంచి ఈల్డ్ వస్తుంది. ఇప్పుడే మీరు క్యాష్ చేసుకోవాలి ఈ సీజన్ని. వర్షాలు పడకముందు వేసుకొని వర్షాలలో మంచిగా గ్రోత్ వచ్చిన తర్వాత పెట్టేసినా, లేదంటే ఇప్పుడు వేసుకున్నా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు మొలకొచ్చేసి బాగా కొంచెం హైట్ వచ్చేసిందంటే మళ్ళీ తిరుగుండదు గడ్డికి ఏదానికైనా సరే. ఈ టైంలో మీరు వేసుకోండి, వేసుకొని దాన్ని మంచిగా కాపాడుకుంటే నెక్స్ట్ మీకు సమ్మర్కే మనకు మేజర్గా అవసరం అయ్యేది. సమ్మర్లోనే మేపడానికి ఎక్కడ ఉండవు పంట పొలాలు అవన్నీ. ఇవి మన దగ్గర గ్రాస్ ఉంటే మనం డిపెండ్ అవ్వడం అవసరం లేదు. ఇప్పుడు చాలా కేసులు చూస్తున్న, వర్ష పెట్టి 10 రోజులు వర్షాలు పడ్డాయి, ఎక్కడ చూసినా కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్, అనిమల్స్ చాలా సఫర్ అవుతున్నాయి, లో టెంపరేచర్స్ అవి ఇవి. ఎందుకు అంటే మేపడానికి వేరే ఆప్షన్ లేదు, గడ్డి వాళ్ళు వేసుకోరు, ఎండు మీద కొని పెట్టుకోరు. వర్షం పడ్డా పడకపోయినా తిప్పాల్సిందే, మేపాల్సిందే. తడి మేత, తడిచిపోయే అనిమల్స్ ప్లస్ తడి వాతావరణం, నేల తడి, దాని మీద పడుకొని నిమోనియా కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. హెచ్ఎస్ వ్యాక్సిన్ వేశాను కదా అనేసి నేను ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిప్పుతా అంటే కుదరదు. వ్యాక్సిన్ వేసినప్పుడు దానికంటూ కొన్ని కేర్స్ ఉంటాయి. సో మేజర్గా ట్రెడిషనల్ ఫార్మర్స్లో ఎక్కువగా దుమ్మ రోగం వల్ల చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఇది. అండ్ చాలామందికి షెడ్లు ఉంటాయి, ఒక షెడ్లోకి వస్తాయి కానీ మేతకు మాత్రం బయటకు వెళ్ళాలి. ఇలా కంటిన్యూస్ వర్షాలు తుఫాన్ పట్టుకున్నప్పుడు మేపుకోవడానికి ఒక్క వాము గడ్డి ఎండు మేత కూడా పెట్టుకోరు. పెట్టుకోకపోతే ఇలాంటి సందర్భాల్లో బయటికి పంపించి అనిమల్స్కి లేనిపోని ఫుడ్ రాట్లు, బుడదలో తిరిగి ఫుడ్ రాట్లు, లంగ్స్ లంగ్ ఇన్ఫెక్షన్స్, తడి మీద తిని చెప్పలేనన్ని ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ఉంటాయండి. వామింగ్ అంటే ఏదో సింపుల్ కాదు, ఊరికిన ఏదో తిప్పేశామా తీసుకొచ్చామా పడుకోబెట్టామా కాదు. సీజన్ వైజ్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి అనిమల్స్ని ఎలా కాపాడుకోవాలనేది కూడా మనం ప్లాన్ చేసి పెట్టుకోవాలి. దానికి బెస్ట్ ఆప్షన్ మన దగ్గర అవైలబుల్ ఉన్న ల్యాండ్లో గడ్డి వేసుకోవడం. ఎక్కువ ఎప్పుడైతే మనకు ఎండు మీద తక్కువ రేట్లో దొరుకుతుందో, చుట్టుపక్కల ఎక్కడ దొరుకుతుందో, ఎక్కువైనా తప్పదు మనకి ఇలాంటి సందర్భాల్లో వాడుకోవడానికి ఎండు మీదని స్టోర్ చేసుకోవడం అనేది చేయాలి. అలా చేసుకుంటూ పోతేనే ఈ ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. చేయలేక కాదు, మినిమం షెడ్ ఉండాలి. వర్షం పడినప్పుడు అనిమల్స్ హ్యాపీగా వానలో తడవకుండా ఉండడానికి వీలుగా ఒక షెడ్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి.
అలా కాదనేసి అలానే తడిపితే అట్లనే అవుతుంది. మొత్తం ఏ రేంజ్లో లంగ్స్ మొత్తం ఏ రేంజ్లో చెడిపోయాయో ఈ వీడియో చూస్తే తెలుస్తూ ఉంటుంది మీకు. సో ప్రాపర్ కేర్ లేకపోతే ఇవన్నీ జరుగుతాయండి. హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకోండి, వేసుకోకపోకండి, మినిమం కేర్ అనేది తీసుకోవాలి కంపల్సరీగా. సో ఇవి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ పోతేనే ఈ ఫార్మింగ్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మేజర్గా మనం ఈ టాపిక్ అనేది గడ్ల గురించి ఎత్తాము, చాలామంది హర్ట్ అయ్యారు వాళ్ళ మార్కెట్ తగ్గిపోతుందని చెప్పేసి. నేను ఒక ఫార్మర్కి బెనిఫిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూ మీదనే చెప్పాను. ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఎందుకు ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీదనే సూపర్ నేపర్ వద్దని చెప్తున్నాను. ఆపేసేయండి. సిఓఎఫ్ఎస్ 29, సిఓఎఫ్ఎస్ 33, ఏపీబిఎన్ ఇవి తెచ్చుకొని వేసుకోండి. గడ్డి గింజల ప్రకారం అయితే మీకు గింజల ప్రకారం అయితే సిఓఎఫ్ఎస్ దొరుకుతాయి. సిఓఎఫ్ఎస్ 29, సిఓఎఫ్ఎస్ 33 ఇవి దొరుకుతాయి. చాలా మంచి గ్రాస్ ఇవి. డ్రౌట్ రెసిస్టెంట్ అంటే ఎండాకాలంలో వర్షాలు నీళ్ళు లేకపోయినా కానీ ఎండిపోయినా మళ్ళీ వర్షాలు పడడం కానీ మొలిచే గడ్డి లాంటివి, ఇలాంటి హార్డ్ గడ్డలన్నీ పెంచుకోండి. మీ యానిమల్స్ని హ్యాపీగా పెట్టుకోండి, సక్సెస్ఫుల్గా నడవండి.